Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సార్ ఎవరెవరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేఏపాల్ కాళ్ళు పట్టుకున్నారని కేఏపాల్ 1,25,000 ఫోటోలు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేఏపాల్ డామ్ డిస్క్ ఆడు ఎదమని చెప్తున్నాడు. ఇదే స్వరూపానంద దగ్గరికి వెళ్ళి కాళ్ళకు నమస్కారం పెట్టుకున్నాడని స్వరూపానంద స్వామి గారి దగ్గర నుంచి ఫోటోలు వస్తున్నాయి. ఆయన ఎవరితో జగ్గి వాసుదేవ్ అని చెప్పని డ్యాన్స్లు వేసాడని ఆయన ఫోటోలు చూపిస్తున్నాడు, వీడియోలు చూపిస్తున్నాడు. ఎవరిష్టం ఆడదండి. ఇప్పుడు చంద్రబాబు జగ్గి వాసుదేవ్తో ఎందుకు డ్యాన్స్ చేసావు, ఇట్లా కమోడ్ మీద కూర్చున్నట్టు ఎందుకు కూర్చున్నావు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగ్గి వాసుదేవ్ దగ్గర కమోడ్ మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు. ఏమైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆయనకి మన తెలియదు, ఎందుకు ఆసనం వేశాడు. మనం ఏమైనా అడిగామా, ఏమంటే మీకు ఏమైనా మోషన్ ప్రాబ్లం ఉందా, జగ్గి వాసుదేవ్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అరే మీరు మాట నన్ను అంటే మీకు నేను మాట్లాడేది నాన్ సెన్స్ అన్నప్పుడు మీరు మాట్లాడి మీరు అడిగింది నాన్ సెన్స్ కదా. సరే ఇప్పుడు మొత్తం నమ్మకం ఎవరిష్టం వారిది. ఇదే స్వరూపానంద స్వామి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద ఎందుకు చంద్రబాబు పడ్డాడు అన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఎవరిని అడిగారా? జగ్గి వాసుదేవ్కి ఆయనకి మోషన్ శుభ్రం కావడానికి మంచి ఆసనం మీరు నవ్వుతాకండి, మీరు నవ్వితే సీరియస్నెస్ పోతుందా సార్? అరే విలేకరులు అయ్యండి, మీరు నన్ను నవ్విసేటండి. కాదండి, ఆయన ప్రాబ్లం తీర్చాడని 400 ఎకరాలు ఆయన కట్టబెడతాంటే అప్పుడు ఎవరిని మనం అడిగామా? ఎవరిష్టం ఎవరి నమ్మకం వాళ్ళది. కాబట్టి ఆయన పలానా గురువు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు పలాని గురువు పెట్టుకోండి, ఆయన ఏ గురువు కావాలి? ఇప్పుడు చంద్రబాబు లేక 10 గురువులు మార్చట్లేదు కదా, 10 మతాలు మార్చట్లేదు కదా. దాని గురించి ఎందుకు ఇదంతా పూటకం మతం, లేదా పదవి ఉంటే ఒక మతం, పదవి లేకపోతే ఒక మతం కాదు కదా. ఎల్లంపల్లి శ్రీని గారు ఆయన ఎప్పుడు నేను హిందువునే అంటున్నాడు, నాకు పలానా స్వామీజీ అంటే గౌరవం భక్తి అంటున్నాడు. చిన్నజీవి స్వామి దగ్గరికి వెళ్తాడు, పెద్దజీవి స్వామి దగ్గరికి వెళ్తాడు, లేకపోతే స్వరూపాన గారి దగ్గరికి వెళ్తాడు, లేకపోతే ఇంకో ఆయన దగ్గరికి వెళ్తాడు, తమిళనాడు ఎవరు స్వామి నుండి స్వామి దగ్గరికి వెళ్తాడు. ఆయనకి హైందవ మతం మీద ఇష్టం, ఆయన గౌరవం, దేవుళ్ళు అంటే నమ్మకం, దానికి మనమేం సంబంధం అది? ఇంకా నన్ను అడగట్లే, మీరు ఆయన దగ్గరికి మీరు వెళ్తలేదంటే ఎవరి ఇష్టం వాళ్ళది? చంద్రబాబు నాయుడు గారా ఎందుకు మార్చట్లా? ఆయన వెళ్ళి మొన్నటి దాకానే అప్పుడు ఏం చెప్పాడు, ఏది మత్తయి సువార్త 23 అధ్యాయం అయ్యేం చదివి మొత్తం ఏదో చదివాడు కదా, ఆయన చదివి మొత్తం అంతా కూడా యేసును నమ్ముతున్నానని చెప్పాడు. మొన్న ఏం చెప్తున్నాడు, ఎవరండి మనకి ఆవేదన ఉండదా అండి, రగిలిపోదా అండి, ఏంటండి మతం ఏంటండి, మనందరం హిందువులం అండి అని మాట్లాడుతున్నాడు. ఏంటిదంతా ఇప్పుడు మాట్లాడే అందరినీ ఒక ఘాట కట్టబాకండి. చంద్రబాబు గారు వేరు, అదొక స్పెషల్ పీస్. మనకి రాజకీయాల్లో వ్యక్తిత్వం మీద ఒక స్పెషల్ పీస్ ఆయన, దాన్ని మనం మ్యూజియంలో పెట్టి చూసుకోవాలి. ఎందుకంటే మనకు దొరకదు అది, అటువంటి పీస్ మళ్ళీ దొరకదు మనకి. అది మ్యూజియంలో ఉండాల్సినటువంటి పీస్ అది. ఆయన బ్రెయిన్ కానీ ఆయన వ్యక్తిత్వం కానీ మనం ఖచ్చితంగా మనం ఒక మ్యూజియం పెట్టుకుని విజయవాడ బాపు మ్యూజియంలో ఉంది, బాపు మ్యూజియంలో పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే విలక్షణమైంది, మళ్ళీ మనకు దొరకదు అటువంటిది. దాన్ని ఆయనతో వీళ్ళందరినీ పోలిస్తే ఎట్లాగా?